వేదిక మీద ఉన్న అధికారులకు అదే విధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్నా ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి నిలబడాము అంటే దానికి కారణమైన మన మీరు కన్న కల యువతని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక సచివాలయ వ్యవస్థ గాని వాలంటీర్ వ్యవస్థ గాని తీసుకువచ్చి ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో మాకు వాలంటీర్లుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న పదకాలను నేరుగా అందించే విధంగా ఉండాలని ఈ వ్యవస్థ తీసుకొచ్చి దీనిలో వాలంటీర్గా నేను ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అన్న ఈ రోజు ఇదే గ్రామంలో నాకు కేటాయించిన 50 కుటుంబాలకు నేను వెళ్ళి అన్న నేను జగనన్న ప్రమించిన వాలంటీర్ని నేను మీ ఇంటి యొక్క నవరత్నాల్లో మీకు అర్హత కలిగిన పథకాన్ని పెట్టడం కోసం వచ్చానన్న మీ యొక్క ఆర్థిక స్థితిగతులు చెబితే మీకు నవరత్నాల్లో ఏదో ఒక పథకం గురించి మీకు ఆన్లైన్ చెప్పడానికి వచ్చానన్న అంటే అక్కడ అన్న ఒక మాట అన్నాడు బాబు నాకు ఎటువంటి ఆ పథకాలు వద్దు కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇస్తారని హేళన చేశారు నవ్వాడు ఎన్నో మాటలు అన్నాడు అన్నా ఈ రోజు మేము జీతాల కోసం పని చేయడం లేదు ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క పథకానికి మేము ముందుకు వచ్చినందుకు మాకు గౌరవ వేతనం అనేది ఇస్తున్నారన్న అని చెప్పాను మహమ్మారి కరోనా అందరినీ ఉనికించిన విషయం మనందరికీ తెలిసిందే అదే సమయంలో తనకు కూడా కరోనా వచ్చి తన పిల్లల సహితం తన దగ్గర లేని అప్పుడు మన సచివాలయం నుండి మన అన్న పంపించిన జగన్ అన్న పంపించిన జన వాలంటీర్ సైన్యం అలాగే సచివాలయ సిబ్బంది అందరం కలిసి అతనికి హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది అతనికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేదాకా అతన్ని అనేది మంచి చెడ్డ చూస్తే అతను రిలాక్స్ అయిన తర్వాత వచ్చి ఒక్క మాట అన్నాడు అన్న ఏమిటంటే ఈరోజు నా అన్న వాళ్ళు ఎవరు నా కాడికి రానప్పుడు మీరు ఒక జగనన్న పెట్టిన ఈ యొక్క వ్యవస్థ ద్వారాగా నాకు తిరిగి మళ్ళీ జన్మనిచ్చానండి అతని రెండు చేతులు జోడించి నాకు దండం పెట్టాడన్న ఆ రోజు కలిగిన ఆనందం మీరు పెట్టిన ఈ వ్యవస్థలో నేను పనిచేస్తున్నందుకు నా జీవిత ధన్యమైందని భావించానన్న అదేవిధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్న సమయంలో మీరు ఒక వాలంటీర్ వ్యవస్థను గుర్తించి వాళ్ళలో ఒక సేవా రత్న వజ్ర అనే పుష్కరాలను పెట్టి మాలో మరొక చైతన్యవంతమైన పనితీరును మెరుగుపరుస్తున్నందుకు మా వాలంటీర్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న